భక్తులందరూ ఆలయంలోకి వెళ్ళగానే గంట మోగిస్తారు. గంటను ఎందుకు మోగించాలి? దానివల్ల వచ్చే లాభం ఏంటో ఇప్పుడు చూద్దాం. గంట యొక్క శబ్దం శుభ సూచికంగా పరిగణించబడుతుంది. అంతేకాదు, ఆలయ గంటను మోగిస్తే దాని నుంచి వెలువడే పెద్ద శబ్దం శరీరంలోని 7 చక్రాలను ఉత్తేజపరుస్తుంది. ఇది ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. శరీరంలోని 7 చక్రాలు చైతన్యవంతమవడంతో మనలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మానసిక రుగ్మతలున్న వారికి ఈ గంట శబ్దం వినిపించగానే ప్రశాంతత నెలకొంటుంది. గంటలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. గంట నాలుక భాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటుందని, ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, పొట్ట భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగంలో గరుడ, చక్ర, హనుమ, నందీశ్వరుడు ఉంటారు. అంతేకాదు, గంట మోగించగా వెలువడే శబ్ద తరంగాలు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను పోగొట్టి మనలో ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తాయి. మన మెదడులో ఉండే అనవసర ఆలోచనలను తొలగిస్తాయి. ఇక కుండలని యోగా పరంగా చూస్తే, ఈ గంట మోగించగానే మన శరీరంలోని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు శక్తి సమానంగా ప్రసరిస్తుంది. ఇలా గుడి గంట నుంచి వచ్చే శబ్దం ప్రత్యేకం. ఎందుకంటే పంచభూతాలకు ప్రతీకగా పంచలోహాలతో గుడి గంటలను తయారు చేయాలని శిల్పశాస్త్రం పేర్కొంటోంది. రాగి, వెండి, బంగారం, ఇనుము, జింక్తో గుడి గంటను తయారు చేస్తారు. అందువల్ల వీటి నుంచి వచ్చే శబ్ద తరంగాలు సున్నితంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి.